आंध्र प्रदेश शासन एन जी दिल्ली ఇంత అభివృద్ధి సుమారు 300 కోట్ల పైచిలకు నిధులు రాబట్టి ప్రతి గ్రామంలో కూడా మీరు ఈ రోజు కళ్ళారా 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రోజుల్లో మేము అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం ప్రజల మా మీద నమ్మకంతో విశ్వాసంతో ఓట్లు వేశారు మీరు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకో లేదా మా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులకో మీరు నిధులు ఇచ్చి మమ్మల్ని నిర్వీర్యం చేయడం అనేటువంటిది మమ్మల్ని చులకన భావంతో చూడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్తే ఆయన లెక్క చేయకపోగా అవమానకరంగా మాట్లాడి పంపించి వేయడం జరిగింది కాబట్టి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 175 నియోజకవర్గాలు ఉంటే చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంతో సహా ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు నిధులు విడుదల చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు 5 సంవత్సరాలు అభివృద్ధికి దూరమయ్యాం చేయలేకపోయాం 2019 లో తిరిగి ఎన్నికలైంది ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వచ్చి చెప్పాం మీరందరూ ఆదరించి ఆశీర్వదించి అవకాశం ఇస్తే 5 సంవత్సరాల అభివృద్ధి చేయలేకపోయాం 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో మీరు కోరుకున్నటువంటి అభివృద్ధి భవిష్యత్తులో 5 సంవత్సరాలకు మీరు ఆశించేటువంటి అభివృద్ధి ఈ 15 సంవత్సరాల అభివృద్ధి ఈ 5 సంవత్సరాల కాలంలో చేసిస్తాను చేసి మీకు అందజేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలు విశ్వసించి నాకు ఓట్లు వేశారు కరోనా కష్టకాలంలో దాదాపుగా ఒక సంవత్సరం పాటు నిధులు లేకపోయిన ఆర్థిక పరంగా ఇబ్బందులున్న ఈ రోజు ఈ ఒక్క సంవత్సరంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి ఇప్పటికి 320 కోట్ల రూపాయల నిధులు రోడ్లు డ్రైన్ల నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం మీ అందరి సమక్షంలో ఆన్ రికార్డ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి విషయం ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్దల పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు ఆయన దగ్గరికి ఒక సందర్భంలో వెళ్లి చెప్పాను నేను అయ్యా నీతో సమానంగా నాకు నిధులు ఇవ్వు అని చెప్పి అడిగాను ఆయన నవ్వి నాకన్నా ఎక్కువ నిధులు ఇచ్చాను నీకు అని అన్నాడు నేను నిజంగా నమ్మలేదు తర్వాత వెళ్తే పాపం ఆయన వెంటనే దానికి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఎవరెవరికి ఎంతెంత నిధులు ఇచ్చామో పాపం ఆయన కాగితం ఇచ్చాడు ఇస్తే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి 232.63 కోట్ల ఇస్తే సర్వేపల్లి నియోజకవర్గానికి 320.62 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగింది అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను ఈ 175 నియోజకవర్గాల్లో దరిదాపుల్లో కూడా ఏ శాసనసభ్యుడు లేనటువంటి విధంగా 2 సంవత్సరాల కాలంలోనే ఈ రోజు దీనికి సంబంధించి నిధులు మంజూరు చేయడం జరిగింది ఒక పిడూరుపాలెం గ్రామానికి సంబంధించి ఈ రోజు ఒకసారి 10,000 రోడ్ నుంచి ఈ రోజు 1,15 కోట్ల రూపాయలతో ఈ రోజు దానికి సంబంధించి నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సీసీ డ్రైన్స్ కి సంబంధించి 40 లక్షల రూపాయలు ఇచ్చాం ప్రతి ఇంటికి కుళాయి కోసరం ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గానికి నేను చెప్పినటువంటి 320 కోట్లకు అదనంగా మరొక 32 కోట్ల రూపాయలు మంజూరు చేశాం దానికి సంబంధించి ఈ రోజు జలజీవన మిషన్ కింద 6,24,000 రూపాయలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయడం జరిగింది నాడు నేడు కింద స్కూళ్లకు సంబంధించి 15,40,000 అంటే ఒక గ్రామానికి సంబంధించి ఈ రోజు అవసరమైనటువంటి అన్నిటికి సంబంధించి 2,01,00,000 అంటే 201,00,000 2 కోట్ల రూపాయలు సుమారు ఈ యొక్క పిడూరుపాలెం గ్రామానికి సంబంధించి ఈ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది దానితో పాటు ఈ రోజు సీసీ రోడ్డుకు సంబంధించి 10 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సీసీ రోడ్డు కానీ 20 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి డ్రైన్లు 15 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఈ రోజు మనం వేసినటువంటి ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్ వీటన్నిటితో పాటు సామాజిక సేవలో భాగంగా ఈరోజు సోదరులు మల్లికార్జున రెడ్డి బ్రహ్మాండంగా చనిపోయిన తర్వాత మన ఆత్మ కూడా సంతోషించేటువంటి విధంగా స్వర్గధామానికి సంబంధించి సొంత నిధులు వెచ్చించి ఈరోజు నిర్మించడం జరిగింది